ఫ్రీలాన్స్ ఆఫర్స్లో కస్టమర్స్ కొనొచ్చా కొనకూడదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫ్రీలాన్స్ ఆఫర్ అనేది ఏంటి అనేది ఫస్ట్ కస్టమర్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రీలాన్స్ ఆఫర్ అంటే బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేద్దామని ఒక బిల్డర్ అనుకున్నప్పుడు అతను ఎప్పుడైతే లాంచ్ కంటే ముందే అతను ఏం చేస్తాడంటే ఫ్రీలాన్స్ అని పెడతాడు. అప్రూవల్స్ రావు, లాంచ్కి టైం పడుతుంది, అప్పుడు ఏం చేస్తాడంటే ఫ్రీలాన్స్ అని పెడతాడు. ఫ్రీలాన్స్ అంటే అప్రూవల్ కంటే ముందు అతను ఏం చేస్తాడంటే మార్కెట్ రేటు 100 రూపీస్ ఉందంటే నేను 50% తగ్గిస్తాను, 40% తగ్గిస్తాను, మీరు ఇప్పుడే కనుక డబ్బులు కనుక ఫుల్ పేమెంట్ చేసినట్టయితేనే చెప్తా ఉంటాడు బిల్డర్. అయితే ఈ ప్రీలాంచ్ ఆఫర్స్లో ఎలా ఉంటుందంటే ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉంటాయి. అరే మనకు తక్కువకి వస్తుంది కదా, 1 కోటి రూపాయల ప్రాపర్టీ మనకు 40 లక్షలకి వస్తుంది, 50 లక్షలకి వస్తుంది అని అంటే కస్టమర్స్ టెంప్ట్ అవుతుంటారు. అది కొనొచ్చా కొనకూడదా అని అంటే నా సజెషన్ ఏంటంటే ఫ్రీలాన్స్ జోలికి పోకపోవడం బెటర్ అనమాట. ఇప్పుడు కస్టమర్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అది 2 సంవత్సరాలు చేస్తాడా 3 సంవత్సరాలు చేస్తాడా ఏంటి అనేది మనము బిల్డర్ ప్రొఫైల్ ఏంటి అతను ఇదివరకు ఏం చేశాడనేది మనం చూడకుండా ఫ్రీలాన్స్లో తక్కువ వస్తుంది కదా అని పోతే మన చేతులు కాల్చుకున్నట్టే అయితే. కాబట్టి నా సజెషన్ అయితే ఫ్రీలాన్స్కి పోకపోవడం బెటర్ అండి. అంటే ఫ్రీలాన్స్ అంటే ఏంటి సార్? అసలు ఫ్రీలాన్స్ అంటే ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వర్కింగ్ క్యాపిటల్ కోసము కొంతమంది రిప్యూటెడ్ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు, 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు, వాళ్ళకు డెలివరీ ప్రాపర్గా ఇస్తూ ఉంటారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి క్లాస్ 1 బిల్డర్స్ కూడా కొందరు ఏం చేస్తుంటారంటే ఒక 10% ఆఫ్ ది ఇన్వెంటరీ ఆర్ 5% ఆఫ్ ది ఇన్వెంటరీ వాళ్ళు ఏం చేస్తారంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం వాళ్ళు ఏంటంటే బయట మార్కెట్లో అంతా 6000 రూపాయల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళు ఒక 10% 15% తగ్గించేసి 5000 రూపాయల స్క్వేర్ ఫీట్ మేము ఒక 100 యూనిట్స్ ఇస్తున్నాము, 50 యూనిట్స్ ఇస్తున్నాము, మీకు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవచ్చు ఫుల్ పేమెంట్ అని ఆఫర్ చేస్తుంటారు. ఫ్రీలాన్స్ అనేది కొత్త ఏం కాదు, ఇదివరకు కూడా బిల్డర్ చాలామంది చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే బిల్డర్ ఎక్స్పీరియన్స్ లేకపోవడము, అతనికి ట్రాక్ రికార్డ్ లేకపోవడము, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడము, ఇవన్నీ ఉన్నా కానీ అతను ఏం చేస్తున్నాడంటే ఫ్రీలాన్స్ అని చెప్పేసి టెంప్ట్ చేసి కస్టమర్స్ను ఏజెంట్స్ ద్వారా అతను బుకింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుంది, మనం కూడా ఏం ఆలోచిస్తాము, అరే 1 కోటి రూపాయలు మనకు 60 లక్షలకే వస్తుంది, ఆ బ్రోషర్స్ ఆ డిజైన్స్ అని చూసేసి మనం టెంప్ట్ అయిపోయి ఏం చేస్తామంటే కొనుక్కుంటాం. కాబట్టి ఏంటంటే ఫ్రీలాన్స్ అనేది ఒక రిప్యూటెడ్ బిల్డర్ చేస్తే ఆలోచించాలే కానీ జనరల్గా ఫ్రీలాన్స్ జోలికి పోకూడదు. ఇది నా బెస్ట్ సజెషన్ ఫర్ ద కస్టమర్స్. అంటే బిల్డర్స్ ఎందుకు ఫ్రీలాన్స్ని ఎంకరేజ్ చేస్తారు? బిల్డర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఏంటంటే వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఇప్పుడు ఒక 1000 అపార్ట్మెంట్స్ ఉందండి, 1000 అపార్ట్మెంట్స్ అంటే 1 కోటి రూపాయలు అంటే 1000 కోట్ల ప్రాజెక్ట్. అది 1000 కోట్ల ప్రాజెక్ట్కి అతనికి ఫండింగ్ కావాలి కదా, రన్నింగ్ క్యాపిటల్ కావాలి, ఇనిషియల్ క్యాపిటల్ కావాలి, ఇప్పుడు బ్యాంకు నుంచి ఇచ్చే లోన్స్తో పాటుగా ఆయన కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఫ్రీలాన్స్కి వెళ్తాడు ఎవరు, రిప్యూటెడ్ బిల్డర్స్. అతను వెళ్ళేప్పుడు ఏంటంటే ట్రాక్ రికార్డ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 1000 అపార్ట్మెంట్స్లో కనీసం ఒక 10% 100 150 ఆ విధంగా చేసుకుని ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు న్యాచురల్గా, ఎందుకంటే అతనికి ఫుల్ పేమెంట్ వస్తుంది కదా, రన్నింగ్ క్యాపిటల్ వచ్చింది కదా, కాబట్టి యూ కెన్ అఫోర్డ్ దాట్. కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, చాలా కొంతమంది బిల్డర్స్ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ రీసెంట్గా చాలామంది కూడా మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళకి డబ్బులు పే చేసేసి పర్సనల్ లోన్స్ తీసుకొని నానా ఇబ్బందులు పడి ఆ ఫ్రీలాన్స్లో మునిగిపోయి సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు 6000 రూపాయలు 10000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఆ ఏరియాలో ఉంటున్నప్పుడు మీరు కంప్లీట్ అయిన తర్వాతనే కొనుక్కోండి, అఫోర్డబుల్గా ఉన్నప్పుడే కొనుక్కోండి. ఈ ఫ్రీలాన్సర్ జోలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఆ కేసులు ఇవన్నీ తిరగడాలు కరెక్ట్ కాదు కదా. కాబట్టి బిల్డర్ ఏంటంటే ఫ్రీలాన్స్ మీరు ఎందుకు వస్తారంటే రన్నింగ్ క్యాపిటల్ కోసం వస్తారు. కానీ మిగతా బిల్డర్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ చేసుకుని జనాలు ఇబ్బంది పెడుతున్నారు, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. ఫ్రీలాన్స్ యొక్క మెరిట్ డిమెరిట్ ఏంటంటే ఏం చెప్తారు? డిమెరిట్స్ మెరిట్స్ అంటే ఏంటంటే అండి తక్కువకు వస్తుంది కాస్త. ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాపర్టీ మనకు 60 లక్షలకు 70 లక్షలకు వస్తుంది, 3 నెలల టైంలో కడతాడు. అది ఎవరిని చూడాలి, రిప్యూటెడ్ బిల్డర్ని చూడాలి. రిప్యూటెడ్ బిల్డర్ కనుక లేనప్పుడు ఏమవుద్ది, అది కట్టే టైం ఉండదు, అతను డెలివరీ చేసి ప్రాపర్గా చేయడు, అటువంటిప్పుడు రిస్క్ అనేది తీసుకోవడం కష్టం అనమాట. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు ఆలోచన లేకుండా ఫ్రీలాన్స్ అని అటెంప్ట్ అయ్యి మీరు కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడు, కేసులు వేసుకునుడు, ఇదంతా అవసరమా? కాబట్టి వ్యూవర్స్ నేననే సజెషన్ ఏంటంటే దయచేసి ఫ్రీలాన్స్ ఆఫర్స్కి జోలికి వెళ్ళకండి. మీకు కావాలనంటే ఎక్కడ కావాలి, ఎక్కడ కొనాలి, ఏం చేయాలి అని అంటే
మీరు నా నెంబర్ కి ఫోన్ చేయొచ్చు డెఫినెట్ గా వి విల్ గైడ్ యు ప్రాపర్లీ వేర్ టు ఇన్వెస్ట్ హౌ టు ఇన్వెస్ట్ అనేటువంటిది మా వికీ రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా మీరు నా నెంబర్ కి ఫోన్ చేస్తే డెఫినెట్ గా వి విల్ హెల్ప్ యు అవుట్